हाई फ्रेंड्स ना पेर मोहन रेड्डी सो प्रेजेंट मन हीरो इलेक्ट्रिक बाइक सो कस्टमर मन को 4 मंथ्स इलेक्ट्रिक बाइक यूज दीन पेर हीरो प्रोटॉन सो ई 4 मंथ्स कस्टमर रिव्यू चूसम सो वेहिकल को लेदा डीटेल तेसकंदा नमस्ते सर नमस्ते सर वेहिकल 4 मंथ्स यूज कदा फस्ट आफ आल इलेक्ट्रिक बाइक एंदुकु कोन्नारु सर పెట్రోల్ ధరలు చాలా పెరిగిపోయాయి కదండి. ఓకే మెయింటెనెన్స్ రోజు రోజు మాకు 2000 పైన అవుతుంది పెట్రోల్ ఎవ్రీ మంత్. సరే ఎలక్ట్రిక్ బైక్ షిఫ్ట్ అయ్యాము. మనం కాపాడడానికి కూడా అది అట్లా కూడా మనది కూడా ఉంటుంది పాత్ర. దాని గురించి అనేసి ఎలక్ట్రిక్ బైక్ షిఫ్ట్ అయ్యాము. ఓకే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి యాక్టివ్ అయిన ఇది దీని వల్ల మెయిన్ పొల్యూషన్ పెట్రోల్ సేవ్ అవుతుంది అనేసి ఎలక్ట్రిక్ బైక్ పోయాము. ఓకే సో మనకి మార్కెట్ లో చాలా చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా చాలా బ్రాండ్స్ లో అవైలబుల్ ఉన్నాయి కదా సో ఎందుకు మీరు హీరోని చూస్ చేసుకున్నారు హీరో అనేది ఒక బ్రాండ్ కదండి స్టాండర్డ్ కంపెనీ వేరే ఇప్పుడు ఇది కూడా బుకింగ్ గురించి మేము 3 నెలలు ఆగి మరీ తెచ్చుకున్నాం వేరే వెహికల్స్ అయితే ఆన్ ది స్పాట్ అవైలబుల్ ఉన్నాయి క్యాష్ కడితే వాళ్ళు బండిచ్చి పంపిస్తున్నారు అది దాని బ్రాండ్ వాల్యూ 3 నెలలు 4 నెలలు ఆగుతున్నాం అంటే ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు అట్లా దాని గురించి అని హీరోని దీనికి ఇచ్చాం అన్నట్టు ఓకే సార్ ఎప్పుడన్నా ఈ వెహికల్ నడిపేటప్పుడు ఎప్పుడన్నా సడన్గా ఆగిపోవడం కానీ ఛార్జింగ్ అయిపోవడం కానీ అలానే జరిగిందా సార్ లేదు మాకు జరగలేదు ఇంతవరకు ఇంకోటి ఆ ఛార్జింగ్లో ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ సిగ్నల్ అయితే ఛార్జింగ్ చూపిస్తుందో అది ఎప్పుడు 100% చూపిస్తుంది అంటే మనం తగ్గినా చూపిస్తుంది ఇక మేము ఏంటంటే కిలోమీటర్ను ఇది చేసుకుంటూ కాలిక్యులేట్ చేసుకుంటూ ఛార్జింగ్ పెట్టేసుకుంటాం ఒక 70 అయింది కంపెనీ వాళ్ళు 80 కిలోమీటర్స్ ఇస్తుందని చెప్పారు ఓకే 80 వస్తుంది కానీ ఆ 70 అట్లా 65-70 రాగానే మేము మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకొని అది మూవ్ అవుతున్నాం ఓకే అట్లా ఆ ప్రాబ్లం రాకుండా అంటే ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఇక్కడప్పుడు చూపించదు సార్ అది ఫుల్ ఛార్జింగ్ చూపించట్లేదు అదే ఈ మీటర్ అది 0 అయినా కానీ అంతే ఉంటుంది ఇది ఒకటి ప్రాబ్లం ఇందులో అది హీరో వాళ్ళు పట్టించుకోవాలి అది సో మీరు వాళ్ళతో మాట్లాడారు సార్ ఫోన్లో మాట్లాడాను దాని గురించి చెప్పనే లేదు అసలు వాళ్ళు అది అట్లనే వస్తుంది సర్వీసింగ్ సెంటర్స్ కూడా కొంచెం ఎక్కువ కావాలి చాలా దూరం అయిపోయింది మనకు సో వెహికల్ ఎక్కడ కొన్నారు సార్ మీరు మనం దీంట్లో అంకుర్ మోటార్స్ తాడబండి సో వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది సార్ సర్వీస్ బాగానే ఉంది అదేం లేదు ఒకసారి నాకు సర్వీసింగ్ చేపించేది ఉంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడనే ఉంటాడు అంటే ఓకే వాడికి ఇచ్చి పంపిస్తే చేయించుకొని మరీ తెచ్చిపోయాడు సర్వీస్ చేస్తాము రమ్మని సార్ మీరు మీరు 4 మంత్స్ యూజ్ చేస్తారు కదా వెహికల్ ఈ 4 సార్ ఇప్పుడు హీరో ప్రోటల్లో ఏమైనా చేంజెస్ ఉంటే బాగుంటుంది అప్డేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏ ఫీచర్స్ అప్డేట్ చేయాలి సార్ వీటిలో ఈ 3 ఉన్నాయండి ఓకే బ్యాటరీ ఒకటి అయిపోయేది తెలియాలి ఎంత ఎన్ని పర్సెంటేజ్ ఉంది అని తెలియాలి ఒకటి రెండోది హ్యాండిల్ వచ్చేసి 90 డిగ్రీ తిరగాల ఇక్కడ చిన్న రోడ్లో మనం మలుపుకోవాలంటే ముందటికి వెనకకి సాగదీస్తూ ఇది చేయాల్సి వస్తుంది ఇంకోటి ఇది ఎలక్ట్రిక్ బైక్ అయ్యేసరికి ఏంటంటే దీని పికప్ ఇన్స్టెంట్ ఉంటుంది జయన్ లేస్తుంది దానివల్ల బ్యాక్ రెస్ట్ కంపల్సరీ ఉండాలి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఉంది పడిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ బ్యాక్ రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీ అది హీరో హోండా కంపెనీ వాళ్ళకు దాని మీద దృష్టి పెట్టాలి ఇది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరం కూర్చొని ట్రావెల్ చేస్తాం కదా సో ఇద్దరం కూర్చొని బాగా నడుస్తుంది ఫాస్ట్ పికప్ బాగుంది కానీ ఓకే మెయిన్ ఇది స్టార్టింగ్ కొంచెం జల్లకి ఇచ్చినట్టు అవుతుంది అంటే ఓకే సార్ దానికి ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇచ్చారా సార్ వాళ్ళు ఇచ్చారండి యాక్చువల్లీ ప్రైస్ వచ్చి 1,04,000 ఉంది ఓకే మనకు 25,000 ఏమో సబ్సిడీ వచ్చింది గవర్నమెంట్ది తర్వాత వీళ్ళు 79,000 మనకు ఆన్ రోడ్ ఇచ్చారు ఓకే 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు 100% 2005 ఇయర్స్ ఇన్సూరెన్స్ ఇచ్చారు దాని నింబడి దాంట్లో ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ 79,000 మనకి ఇది వచ్చింది ఆర్టీఏ చార్జెస్ కూడా లేవు ఆర్టీఏ ఫ్రీ మొత్తం స్పీడ్ ఎంత సార్ వెహికల్ స్పీడ్ స్పీడ్ 40-47-48 వరకు పోతుంది సింగిల్ ఉంటే 48 వరకు కూడా ఈజీగా వెళ్తుంది లో హై ఉంది కదా దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో మోడ్స్ ఉన్నాయా లేకపోతే మోడ్ ఇది లో ఇది హై ఓకే అట్లా ఇక్కడ బ్యాటరీ ఒకటి కొంచెం డౌన్ కుందండి స్పీడ్ బ్రేకర్ అది వస్తే స్పీడ్ బ్రేకర్ కు తగులుతుంది కింద బ్యాటరీ ఒకటి కింద డౌన్ ఉంది బ్యాటరీ పెట్టే బాక్స్ అది కొద్ది పైకి తీసుకోవాలి సో మోటార్ మీద 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు సార్ 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు మోటార్ 100% ఎవ్రీథింగ్ 3 ఇయర్స్ వారంటీ సార్ వెహికల్ మైలేజ్ ఎంత ఉంటుంది సార్ మైలేజ్ వాళ్ళు 80 చెప్పారండి 80-100% వస్తుంది నో ఇది పేపర్లో చాలా ఉంది కానీ వాళ్ళు చెప్పడం కంపెనీ వాళ్ళు మనకు అంకుర్ మోటార్స్ వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం 80 వస్తుందండి అన్నారు ఆ 80 కంపల్సరీగా వస్తుంది ఓకే వాళ్ళు మైలేజ్ చెప్పింది 80 చెప్పారు 80 చెప్పారు వాళ్ళు చెప్పారు మనకి 80 వస్తుంది అని ముందే చెప్పారు ఆ 80 మాత్రం వస్తుంది ఖచ్చితంగా
ఇంకా కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్ ఎవరీ మంత్? 400 వరకు వస్తుంది సార్. మేము రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాం అంటే 100% యూస్ చేస్తున్నాం. ఆ ఎక్కువ మే మిసెస్ గురించి యాక్చువల్లీ తీసుకుంది. ఆమెనే ఎక్కువ వాడేది. సో మీరు ఇద్దరు డ్రైవ్ చేస్తారా ఒకరే డ్రైవ్ చేస్తారా? మేము ఇద్దరం డ్రైవ్ చేస్తాం. అంటే ఇద్దరం వెళ్తాం ఇద్దరం వెళ్తాం. ఇద్దరం 90% ఇద్దరమే వెళ్తాం. ఓకే. 10% ఆ ఆఫీస్ పోయేటప్పుడు వాడుతుంది. ఆమె రెగ్యులర్ గా ఆమె తీసుకెళ్ళడానికి అనే తీసుకున్నాము. ఓకే. 10% లాంగ్ జర్నీ ఏదైనా ఉంటే పెట్రోల్ సేవ్ అవుతుందని ఆయన తీసుకెళ్ళిపోతారు. ఓకే సార్. సార్ అనైందా సార్ ఇప్పుడు లేదన్నా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు కదా, వెళ్ళేప్పుడు సస్పెన్స్ ఎలా ఉంది సార్ మీకు? చాలా హార్డ్గా ఉందండి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇంత హార్డ్గా ఉండదు వేరే వెహికల్ అయితే. సో కొన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్? సేమ్ ఉంది, ఏం చేంజ్ లేదు. ఇంకా కొద్దిగా స్మూత్ కావాలా. ఓకే. సో మీరు వాళ్ళతో మాట్లాడారు సార్? మీరు అంకుర్ మోటార్స్ మాట్లాడామండి. అవుతుంది కొద్దిగా న్యూ కదా బండి, కొద్దిగా అవుతుంది ఫ్రీ అవుతుంది అని చెప్పారు. ఓకే సార్. ఇది ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది సార్? 4 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ పడుతుందా? 4 అవర్స్ పడుతుంది. అది ఆటోమేటిక్గా ఆటో కట్ ఆఫ్ అవుతుందా? మనం ఆఫ్ చేయాలి. ఆటో కట్ ఆఫ్ అవుతుంది. తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇది లైట్స్ ఎలా ఉంటాయి సార్? నైట్ టైం ట్రావెల్ చేసాం బాగుంటుందా? ఇప్పుడు నార్మల్గా మనకు పెట్రోల్ వెహికల్కి అయితే లైటింగ్ బాగుంటుంది అవునా? ఇది చాలామంది ఏం చెప్తారు అంటే ఎలక్ట్రిక్ వెహికల్ మనకు లైటింగ్ చాలా డిమ్ వస్తుంది. ఐ మీన్ దీనిది చాలా బాగుంది. బాగుందా? దీనిది బాగుంది. ఓకే. ఓకే మ్యామ్, మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీరు 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారు కదా, 4 మంత్స్లో వెళ్తూ మధ్యలో సడన్గా ఛార్జింగ్ అయిపోవడం ఇలాంటివి జరిగిందా? అది జరగలేదు. ఓకే. ఆగిపోతుంది అని భయం మాకు. మీటర్ కంప్లీట్ అయిపోగానే అయిపోతుంది అని, కానీ ఛార్జింగ్ పాయింట్స్ నియరెస్ట్ లో ఉంటే గనక పెట్టాలా, ఛార్జింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేయాలా. ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది వెహికల్స్, ఇదేమి బాగాలేదని కాదు, ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. చాలా బండ్లు రావాలి, పెట్రోల్ మొత్తానికి పోవాలా, ఈ బండ్లు రావాలా, పొల్యూషన్ అన్ని రకాల సేఫ్ కదా, అది బెస్ట్. ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తే చాలా ఇంకా చాలా ఎక్కువ వెహికల్స్ పోవడానికి వీలు ఉంటుంది. రైట్. మ్యామ్ చెప్పండి ఫైనల్గా, ఇప్పుడు మనం ఈ వెహికల్ని ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఈ బండి కొనచ్చా లేదా మ్యామ్? తప్పకుండా కొనొచ్చండి. స్టార్టింగ్ ఒక 4 డేస్ మనకు అలవాటు అయ్యే వరకు. ఓకే. మనకు అలవాటు అయ్యే వరకు ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఒక 4 డేస్ స్పీడ్ పికప్ ఉంటుంది కదా, ఫాస్ట్ పికప్ ఉంటుంది. ఓకే. ఒక 4 డేస్ తర్వాత మాత్రం, అప్పటి వరకు మాత్రం కొంచెం భయం అనిపిస్తుంది ఎవరికైనా చెప్పాలంటే. 4 డేస్ తర్వాత దీనంత మంచిది ఇంకోటి లేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ స్పెండింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, హీరో ప్రోటాన్ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంటుంది, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.